భారత రాజ్యాంగ విలువల పరిరక్షణే దళిత శక్తి లక్ష్యమన్నారు దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారధన్ మహారాజ్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో 46 అడుగుల రాజ్యాంగ స్తూపాన్ని విశారధన్ మహారాజ్ ఆవిష్కరించారు. మాదిగలను చైతన్యపరుస్తూ 2017లో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నుంచి ప్రారంభమైన పాదయాత్ర 2018 మార్చి 14న సుందరగిరి చేరుకుంది. దానికి స్మారకంగా 46 అడుగుల రాజ్యాంగ స్తూపం నిర్మించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో దళిత శక్తి ప్రోగ్రాం పనిచేస్తోందన్నారు విశారధన్ మహారాజ్. భారత రాజ్యాంగ విలువల్ని, భారత రాజ్యాంగ లో ఉన్నటువంటి పీఠికలో ఉన్న విషయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వనపర్తి నుండి 5000 కిలోమీటర్ల కాలినడకని బయలుదేరడం జరిగింది. ఆ యాత్ర మరి 4300 కిలోమీటర్లు దాటి పోయిన సంవత్సరం ఇక్కడికి సుందరగిరి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. దానికి గుర్తుగా 46 అడుగుల ఎత్తు భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తంభ చిహ్నం ద్వారా భారత రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తామని, భారత రాజ్యాంగ విలువల ప్రకారం ఈ సమాజం ప్రభుత్వాలు నడవాలని, ఆ దిశలో మన సమాజము, రాజ్యము, ప్రజలు, ప్రభుత్వము అన్నీ నడవడానికి కావాల్సినటువంటి ప్రేరణని పొందడానికి